హలో గాయ్స్, వెల్కమ్ టు డ్రైవ్స్పార్క్ తెలుగు. నేను అరుణ్ తేజ. 2023 ఆటో ఎక్స్పోలో అయితే నేను ప్రెజెంట్ ఉన్నా. సో ఇక్కడ మారుతి సుజుకి స్టాల్లో ఎంటర్ అయితేనే నాకు ఒక కొత్త కార్స్ అన్ని, మళ్ళీ కొత్త కొత్త డిజైన్స్లో కొన్ని అన్వేల్ అయిన కార్స్ నేను చూసాను. సో మారుతి స్టాల్లో నేను ఎంటర్ అవ్వగానే నాకు ఒక ఇంట్రెస్టింగ్ కార్ అయితే నాకు కళ్ళకు కనపడింది. సో ఈరోజు 4 కార్లు కూడా అన్వేల్ అయ్యాయి, దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. నేను ఇంట్రెస్టింగ్ కార్ అని ఎందుకు అంటున్నానంటే, మనకు మారుతి వాగనర్ ఏదైతే ఉందో దాన్ని ఫ్లెక్స్ ఫ్యూయల్, మనకు ఇంతకుముందే కొంచెం వైరల్ అయింది కదా, ఆ ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్ని అయితే ఇక్కడ షోకేస్ చేశారనమాట. చాలా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి సరిగ్గా వీడియో రావట్లేదు, బట్ ఆల్సో నేను చూపించడానికి ట్రై చేస్తాను. ఇదే మన ఫ్లెక్స్ ఫ్యూయల్ అనమాట. సో రాశారు కదా, సో దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది ఎథనాల్లో కూడా రన్ అవుతుంది అండ్ మన నార్మల్ ఫ్యూయల్లో కూడా రన్ అవుతుంది అనమాట. సో రెండిట్లో మిక్స్, రెండు మిక్స్ అయినా కానీ కార్ని నడపచ్చు అని కంపెనీ వాళ్ళు అంటున్నారు. సో ఇది ప్రజెంట్ అయితే ఇక్కడ షోకేస్ చేశారు. ఇంతకుముందు ఢిల్లీలో కూడా షోకేస్ చేశారు, అప్పుడు మన సెంట్రల్ మినిస్టర్ నితిన్ గడ్కరీ కూడా దీన్ని ప్రమోట్ చేశారు. ఎందుకంటే ప్రజెంట్ అయితే పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైజెస్ చాలా ఎక్కువైపోతున్నాయి. సో మనకు ఆప్షనల్గా వేరే ఫ్యూయల్ ఆప్షన్ ఉండాలి అంటే అది ఒక ఎథనాల్ అండ్ హైడ్రోజన్ అనమాట. హైడ్రోజన్ ఇంకొంచెం లేట్ అవ్వచ్చు, కానీ ఎథనాల్ అయితే మనకు ఇంకొన్ని రోజుల్లో మనకు మార్కెట్లో అందుబాటులోకి రావచ్చు. ఎందుకంటే మనం బ్రెజిల్లో చూసుకున్నట్టయితే ఎథనాల్ టెక్నాలజీ ఏదైతే ఉందో దాన్ని చాలా ఎక్కువ వాడుతున్నారు. సో అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసిన ఒక కరోలా ఆల్టిస్, టొయోటా వాళ్ళు ఏదైతే ఉన్నారో కరోలా ఆల్టిస్ని ఇంపోర్ట్ ఇక్కడ చేసి దాన్ని కూడా షోకేస్ చేశారు. అండ్ దాని తర్వాత మన మారుతి వాళ్ళు ఇప్పుడైతే ఫస్ట్ టైం దీన్ని ఆటో ఎక్స్పోలో షోకేస్ చేస్తున్నారు. సో నెక్స్ట్ దీని డిజైన్ అండ్ పవర్ ఫిగర్స్ గురించి చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ సేమే ఉంటుంది. మన వ్యాగనర్ ఏదైతే ఉందో, పాత ఐసీ ఇంజిన్ వ్యాగనర్ ఏదైతే ఉందో సేమ్ అదే పవర్ ఫిగర్స్ ఉంటాయన్నమాట. సో మనకి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ డిజైన్లో ఏది చేంజెస్ ఉండవు. సో బ్యాక్ మనము రేర్ సెక్షన్ కూడా చూపిస్తాం. సో చూసారు కదా మనకి ఏ చేంజెస్ అయితే ఉండవు. మనకు మొత్తం మన కార్ కలర్ మొత్తం మనకు బ్లూ అండ్ గ్రీన్ కలర్లో కనపడుతుంది. సో ఇది ఏ ఇండికేట్ చేస్తుందంటే ఎథనాల్ అండ్ ఎకో ఫ్రీ, ఎథనాల్లో రన్ అవుతుంది అండ్ ఎకో ఫ్రీ కార్ అనమాట. దాన్ని ఇండికేట్ చేయడానికి మనకు గ్రీన్ అండ్ బ్లూ, స్కై బ్లూ కలర్లో ఈ కార్ని డిజైన్ చేశారు. సో ఈ కార్ గురించి ఇంకొన్ని విషయాలు చెప్పాలంటే, సో ఇది ఎథనాల్ అంటే ఎలా వర్క్ అవుతుందంటే మనకు 85% ఫ్యూయల్ అండ్ 25% ఎథనాల్లో ఇది వర్క్ అవుతుంది అనమాట. సో ఆటోమేటిక్గా ఈ ఇంజిన్ అనేది ఏదైతే ఉందో ఆ పెట్రోల్లో కూడా మనకు ఎథనాల్ అంశాలు ఉంటాయి కాబట్టి దాన్ని డివైడ్ చేసి ఈ కారు రన్ అవుతుంది అనమాట. సో దాంట్లో పాటుగా మనకు పెట్రోల్ని 20% వేసి అండ్ ఎథనాల్ని 80% వేసి డివైడ్ చేసి వేసినా కానీ ఈ కారు ఇంజిన్ రన్ అయ్యేలా దీని ఇంజిన్ పర్ఫార్మెన్స్ అండ్ స్పెసిఫికేషన్స్ని రెడీ చేశారనమాట. జపాన్లోని సుజుకి మోటార్ కార్పొరేషన్ సహాయంతో మన మారుతి సుజుకి వాళ్ళు ఇండియాలో ఈ ఎథనాల్ ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్ని డెవలప్ చేశారు. అండ్ దీన్ని 2023 మార్చ్ లోపు దీన్ని మార్కెట్లోకి తీసుకొని రావచ్చని కంపెనీ చెప్తుంది. సో చూడాలి మరి ఎప్పుడు ఇది మార్కెట్లోకి వస్తుందో. సో మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఇది మన ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే ఉన్న ఎలక్ట్రిక్ కార్స్ అండ్ మన హైడ్రోజన్ కార్ అని ఏదైతే అంటున్నారో అది కొంచెం లేట్ రావచ్చు. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఎలక్ట్రిక్ కార్స్ ఇది అయితే మంచి పైపోర్ట్ ఇస్తుంది అని కొంతమంది అంటున్నారు. సో చూడాలి రిలీజ్ అయిన తర్వాత ఎలా ఉంటుంది ఏమని. సో ఇది మన ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్ గురించి. ఈ కార్ మీకు నచ్చినట్టయితే కమెంట్స్లో తెలియజేయండి. అండ్ ఫ్లెక్స్ ఫ్యూయల్ గురించి కంప్లీట్గా డీటెయిల్ రివ్యూ కావాలంటే కమెంట్ చేయండి, దాని గురించి కూడా ఒక కంప్లీట్ వీడియో అయితే చేస్తా. ఇప్పుడైతే ఆటో ఎక్స్పోలో ఉన్నా కాబట్టి నేను డీటెయిల్ వచ్చి నేను చేయలేకపోయాను, ఎందుకంటే చాలామంది వస్తూ పోతూ ఉంటారు. సో అందువల్ల నేను చెప్పలేకపోతున్నా. ఇంకా కార్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాటి గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి ఈ కొంచెం డీటెయిల్స్తో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నా. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ తెలుగు డ్రైవ్స్పార్క్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇట్స్ మీ అరుణ్ తేజ సైనింగ్ ఆఫ్.